వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ముందు కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలకు కరోనా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వాలలో చలనం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. కరోనా ప్రారంభంలో చప్పట్లు, దీపాలు, గంటలు, ప్రెస్ మీట్లు అన్న పాలకులు ఇప్పుడు కష్టకాలంలో అగుపించడం లేదని తెలిపారు. ఈ సత్యాగ్రహ కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు బలరాం అధ్యక్షతన జరగగా సిపిఎం జిల్లా నాయకులు బాలప్ప, కాశప్ప, జోసి, సాయిబాబా, నరసింహ, ఎస్ఎఫ్ఐ నరహరి తదితరులు పాల్గొన్నారు. చిన్న సీజరింగ్ చేయాలంటే బయటికి పంపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఒక కాన్ప్ కావాలంటే 50-60 వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టించుకున్న పాపన ఇవ్వలేదు. 1500 ఇచ్చి మరి 10-12 కిలోల బియ్యం ఇచ్చి మీరు సస్తే సాగురి బతికితే బతుకురు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఈరోజు ఆ 10-12 కిలోలు అది కూడా 2 నెలలే ఇచ్చి మళ్ళీ 10 కిలోలు చేసిండు. ఆ 1500 కూడా 2 నెలలే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మరిచిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు పనులు లేక పేదలు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈరోజు పేదలను ఆదుకునే చర్యలు చేపట్టాలి, వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ కరోనా వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచంలో చాలా దేశాలు ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో మీరు పేదలకు మేలు చేయాలనుకుంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే మరి ఆ రకంగా ఇక్కడ కూడా